ఓకే నేను ఇందాక చెప్పినట్టుగా మిల్క్ అండ్ హనీ ఐస్డ్ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే కాఫీ పెట్టుకుందాం సో మామూలుగా డికాషన్ పెట్టుకొని పాలు వేసుకొని కాఫీ తయారు చేసుకుంటున్నాం ఎస్ సో ఇలా కాఫీ తయారు చేసుకొని చాలా రోజులు అయింది కదా ముందు వాటర్ వేయండి కొంచెం తర్వాత కాఫీ పొడి వేయండి తర్వాత నీళ్ళు వేయండి నీళ్ళు వేసాం ఫస్ట్ అదే వాటర్ అన్న నీళ్ళన్నో ఒకటే నీళ్ళు బాగా వేగి మాగిన తర్వాత నీళ్ళు మరిగాక కాఫీ పొడి వేద్దాం సో ఇక్కడైతే మనం ఎస్ప్రెసో కాఫీ పౌడర్ వాడుతున్నాం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా వాడచ్చు కాకపోతే సాధారణమైన ఆర్డినరీ కాఫీ పౌడర్ వాడితే మళ్ళీ అది వడబోయాల్సిన పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో మాక్సిమం ఈ టేస్ట్ రావాలి అంటే ఎస్ప్రెసో కాఫీ పౌడరే వాడుకోండి ఓకే స్పూన్ అది వేసే ఇచ్చిన తెలుసు దొరికేసండి సరిపోద్ది నీళ్ళు కాఫీ పౌడర్ అది కొంచెం మరిగిన తర్వాత పాలేసి సో పంచదార వేయకుండా మామూలుగా కాఫీ అయితే తయారు చేసుకున్నాం ఇక్కడ పాలు కూడా వేసేస్తే కలిపి మరిగిపోదు సో పాలు ఓకే కాఫీ మరిగిపోయింది నేను ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను సో కాఫీ పెట్టేసుకున్నాం అది బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేసి చల్లబరుచుకుంటున్నాం సో ఇప్పుడు కాఫీ చల్లబడడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ ఆ బ్లెండర్ తీసుకో ఇప్పుడు ఈ బ్లెండర్లో బాదం పాలు సో ఆల్రెడీ పాలు కాఫీ పౌడర్ వాటర్తో మనం కాఫీ పెట్టుకున్నాం పంచదార లేకుండా అండ్ ఇప్పుడైతే బాదం పాలు వేసుకున్నాం బాదం పాలు అండ్ అలాగే తేనె ఓకే సో కాఫీలోనే హనీ అనే పేరు ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంటుంది తీసుకుంట్రా ఐస్ క్రీమ్ కూడా వేసేద్దాం సో దీంట్లో ఏంటంటే పర్టికులర్గా బాదం పాలు వేసుకున్నాం తేనె వేసుకున్నాం అండ్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకున్నాం ఎస్ సో ఇవి బ్లెండ్ చేయాలా ఇవి బాగా బ్లెండ్ చేసుకుందాం బ్లెండ్ చేసి ఓకే సూపర్ డన్ ఇప్పుడు ఏం చేద్దామంటే కప్ చల్లబడే వరకు వెయిట్ చేయాలా చల్లబడింది ఆల్మోస్ట్ ఓకే సో ఇక్కడ మనం తయారు చేసుకున్న కాఫీ అయితే చల్లగా అయింది అండ్ మిశ్రమం కూడా రెడీగా ఉంది కప్స్ ఇప్పుడు ఫస్ట్ ఈ కాఫీ తయారు చేసుకుని చల్లబరుచుకున్న కాఫీ ఇంకా అండ్ ఈ బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా పోసుకుందాం సో అది ఇది మిక్స్ చేస్తున్నాం ఎస్ సో ఇప్పుడు ఫ్రిడ్జ్ లో హనీ ఉంటుంది హనీ క్యూబ్స్ హనీ ఐస్ అవి యాడ్ చేసుకో అవి తీసుకోండి యా ఓకే సో ఐస్ క్యూబ్స్ లో మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ వేస్తున్నాం అనమాట ఇవి హనీ ఐస్ క్యూబ్స్ అంటే తేనెతో తయారు చేసి మీరు కూడా తయారు చేసుకోవచ్చు తేనె నీట్గా ఆ ట్రేలో వేసుకొని దాన్ని ఆ డీప్ ఫ్రిజ్లో పెడేస్తే ఇలా ఐస్ క్యూబ్స్ ఇలా ఐస్ క్యూబ్స్ లా మారుతాయి అన్నమాట ఓకే ఈ ఐస్ క్యూబ్స్ వేసేసుకుంటా తీసివనా యా డీప్ ఫ్రిజ్లో కదా అందుకే కొంచెం గట్టిగా క్యూబ్స్ అయిపోయింది ఒకటి రెండు చాలా ఇంకా ఇంకా రెండు చెరో రెండు వేసి ఓకే పర్ఫెక్ట్ ట్రే ఓకే సో గురుగారు కాఫీ ఎంతవరకు వచ్చింది అయిపోయింది
చూసారు కదండి మిల్క్ అండ్ హనీ ఐస్డ్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో, దీన్ని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మిల్క్ అండ్ హనీ ఐస్డ్ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎస్ప్రెసో కాఫీ పొడి 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, బాదం పాలు 1 కప్పు, పాలు 1 కప్పు, వెనీలా ఐస్ క్రీమ్ 1 కప్పు, తేనె ఐస్ క్యూబ్స్ 4. మిల్క్ అండ్ హనీ ఐస్డ్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా టీ ప్యాన్లో నీళ్లు పోసుకుని కాఫీ పొడి పాలు వేసి కాఫీ రెడీ చేసుకోవాలి. ఒక బ్లెండర్లో బాదం పాలు తేనె ఐస్ క్రీమ్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ కప్లోకి కాఫీ పోసుకుని ఐస్ క్రీమ్ మిశ్రమం హనీ ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ అండ్ హనీ ఐస్ కాఫీ రెడీ.